नमस्कारम गुड मॉर्निंग आदाब अस्सलाम वालेकुम लेडीज एंड जेंटलमैन वेलकम टू न्यूज़ एंड व्यूज किरण सारू असम्मति तुट्टेनु कदिपाडु असम्मति नेतलु रई रई मंटू दिल्ली बाट पट्टारु मुंदुगा सत्तिबाबु दूसुकुपोयाडु वेनक भजना बृंदं इक रफ्फाडिस्तामंटू बयलुदेरिंदी సత్తిబాబుకు చిరు తోడయ్యాడు జానాకు దామోదర జోడీ అయ్యాడు అధిష్టానం ముందు బారులు తీరారు అమ్మ ఆశీర్వాదం కోసం భీష్మించు కూర్చున్నారు రాష్ట్ర వాతావరణం చల్లబడిన రాజకీయం అల్పపీడనంగా మారి వాయుగుండంగా మారింది అసమ్మతి రుతురాగాలు ఎవరికి బీభత్సం సృష్టించనున్నాయి 2 మినిట్స్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ Friday morning, and here are the top 10 headlines. Asammati ki jhalak, firyadulu pattinchukoni adhishtanam, vyatireka sibiranlo andolana. DL nu bartaraf chesi Kiran tappu chesaru, party sahacharulato Chandrababu. Kiran to kashtam, nuva nena, shrama nadi, pracharam ayanadi, Damodara. మెగా మీటింగ్ ఢిల్లీలో ఆగని కాంగ్రెస్ రాజకీయం సోనియాతో చిరంజీవి భేటీ సీఎంపై ఆగని డిఎల్ దాడి డిఎల్ మంత్రి పదవి పోవడానికి 1.25 లక్ష కారణాలు డిఎల్పై నిప్పులు చెరిగిన వీర శివారెడ్డి హోమ్ ఇవ్వండి సోనియాకు డిప్యూటీ వినతి చిపిపిఎస్సి అది పొలిటికల్ సర్వీస్ కమిషన్ రాజ్యాంగ సంస్థపై రాజకీయ క్రీనీడ వాళ్ళు సై అంటే తెలంగాణ జై జయపాల్ జానా కహ జప్తు సబబే జగతి రామ్ కీలకు చెందిన ఆస్తుల అటాచ్ కు సమర్థన చివరిగా బెట్టింగ్ బంగారరాజు సొంత జట్టుపై రాజ్ కుంద్రా బెట్టింగ్ కిరణ్ సారు పోటు పొడిచాడు కసిగా అసమ్మతి నేతలు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు అమ్మ ఆశీర్వాదం కోసం గింగిర్లు కొడుతూనే ఉన్నారు మంత్రి పదవుల కోసం కొందరు సీటు ఊడకుండా మరికొందరు అమ్మ ప్రత్యక్షమయ్యేన ఘోర తపస్సుకు వరాలు కురిపించేన ఢిల్లీలో డిఎల్ లొల్లి దుమ్ము రేపుతున్న డిఎల్ ఫీవర్ అసమ్మతి బ్రదర్స్ హస్తినలో హల్చల్ సత్తిబాబు అసమ్మతి రాగం చిరు చిటపటల తాళం అదే దారిలో జాన దామోదర శంకరన్న కాంగ్రెస్ నాయకుల కుస్తీ అదుస్ అదుస్ సమన్వయం కొరవడిన అధికార పార్టీలో అసమ్మతి ముదురుతుంది అసమ్మతి వర్గంపై నల్లారి వారి వేటు సీనియర్లలో చిచ్చు రేపుతోంది అలిగిన అధ్యక్షుడు ఢిల్లీకి దూసుకుపోయాడు చిరు చిటపట ప్రారంభించాడు ఇక మిగతా వారి సందడి సరే సరి దారి తెన్ను లేకుండా విలవిల్లాడుతున్నారు సీఎం దూకుడుకు స్పీడ్ బ్రేకర్లకు ఫిక్స్ అయ్యారు డిఎల్ జిల్లా బ్రదర్ వీర శివాలెత్తాడు డిఎల్ తో డి అనేందుకు సై అంటున్నాడు ఆనం వారు నోటి పలుకులకు పదను పెట్టాడు దీంతో నాయకుల మధ్య సమైక్యత బీటలు వారి పగుళ్లకు చేరిందని చెప్పక తప్పదు నల్లారి వారికి ఎసరు పెట్టేందుకే చెదిరిన సీనియర్లు ఏకమవుతున్నారు ఢిల్లీలో పడిగాపులు గాస్తున్నారు సత్తిబాబుకు ముఠామేస్త్రి దగ్గరయ్యాడు ఇక రఫ్ఫాడిస్తానంటున్నాడు తనతో పెట్టుకుంటే బాక్స్ బద్దలవుతుందంటూ రంకిలేసే పనిలో పడ్డాడు చిలికి చిలికి గాలివానగా మారుతున్న అసమ్మతి రాగం ఎటు వీయనుంది తలో పని మీద అధిష్టానంతో అసమ్మతీయుల వరుస భేటీల మర్మమేంటి అమాత్యుల వాళ్ళకన్నచ్చని కిరణ్ సారు బర్తరఫ్కు ముందు డిఎల్ రాజీనామా చేయాలని ఎందుకు సూచించలేకపోయారు కాంగ్రెసే ప్రాణమనుకున్న అమాత్యులు విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఇంటిదారి పట్టించాల్సిన అవసరమేమి ఏర్పడింది అసమ్మతిని దారికి తెచ్చుకునేందుకే డిఎల్ను తప్పించినంత మాత్రాన పోయేదేమీ లేదని పోటు పొడిచారా ఢిల్లీలో డిఎల్ లొల్లి ఓకే లెట్స్ స్టార్ట్ బ్యాటింగ్ సపోర్టింగ్ డిఎల్ రవీంద్రారెడ్డి రాదు బౌలింగ్ డాక్టర్ ఎం శ్రీధర్ రెడ్డి సపోర్టింగ్ కిరణ్ కుమార్ రెడ్డి ఇస్
కాంగ్రెస్ అధికార ప్రతినిధి బి కమలాకర్ రావు గారు. దెన్ వీ హావ్ టూ న్యూట్రల్ ఎంపైర్స్, రాజకీయ విశ్లేషకులు జ్వాల నరసింహరావు గారు అండ్ రాజకీయ విశ్లేషకులు కె వేణుగోపాల్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. అయ్యా, మీరు ఎవరి సైడ్ తీసుకుంటారో వేచి చూడాల్సిందే. ముందుగా కమలాకర్ రావు గారు, మీతో ప్రారంభిద్దాం. నేను న్యూట్రల్, ఎవరి సైడ్ తీసుకోండి. ఓకే, సంబడి హ్యాస్ టు సపోర్ట్ సంబడి. ఓకే, కమలాకర్ రావు గారు, మీతో ప్రారంభిద్దాం. ఈ దేశంలో ప్రభుత్వ విధానాలపై, ఏకపక్ష నిర్ణయాలపై నిరసన వ్యక్తం చేసే అధికారం లేదంటారు? ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంది కాబట్టి ఈ అభిప్రాయం చెప్పేది కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఉంటుంది. ఇది రాజకీయంగా కానీ, పబ్లిక్ కానీ, పార్టీ పరంగా కానీ, ప్రభుత్వ పరంగా కానీ నిరంతరంగా జరుగుతున్న ప్రక్రియ. పార్టీలో కార్యకర్తలు మనోభావాలు విచ్చలవిడిగా చెప్తారు, మంత్రులు కూడా అదే ఒరవడిలో వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీకి బలము బలహీనత రెండు ఆ యొక్క డెమోక్రటిక్ పొలిటికల్ పాలసీసే. అందుకొరకే మాకు ఒక సమన్వయ కమిటీ ఉన్నది. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఇలాంటి అవకాశాలు రాకుండా, దూరాలు పెరగకుండా సమన్వయం చేసేది ఒక అడ్డుకట్ట వేసేటందుకు ఒక సమన్వయ కమిటీ వేశారు. మరి ఈ మధ్య ఆ సమన్వయ కమిటీ మరి మీటింగ్ జరగకపోవడం వల్ల ఏంటో పార్టీకును ప్రభుత్వానికి వ్యత్యాసం ఎక్కువ అనిపిస్తుంది. అదేవిధంగా మంత్రుల్లో కూడా విచలవిడిగా మాట్లాడే ధోరణి పెరుగుతుంది. ఏది ఏమైనా ఇప్పుడు మీరు డిఎల్ రవీంద్ర రెడ్డి గారి విషయం చెప్పారు కనుక, నేను కిరణ్ కుమార్ రెడ్డి గారి పక్షం కానీ లేకపోతే బొత్స సత్యనారాయణ గారి పక్షం కాదు, నేను కాంగ్రెస్ పార్టీ పక్షం. పార్టీకి ఏది సమంజసము, పార్టీ పరంగా ఏ నిర్ణయాలు తీసుకుంటే పార్టీకి మంచిది, ప్రభుత్వానికి మంచిది, ప్రజలకు మంచిది అనే కార్యక్రమంలో ఉన్నాను. ఒకటి చూస్తే కమలాకర్ రావు గారు, ఒక మంత్రి విదేశీ పర్యటనకి వెళ్తే హీ గోస్ ఆన్ అన్ ఆఫీషియల్ పాస్పోర్ట్. ఆఫీషియల్ పాస్పోర్ట్ మీద పోయినప్పుడు ఎంతో గౌరవం లభిస్తుంది ఆ మంత్రికి. ఆ మంత్రి ఆ పర్యటనలో ఉన్నప్పుడు ఆయనను బర్తరఫ్ చేయడానికి ఏ విధంగా చూడమంటారు? ఇది కొద్ది తొందరపాటు చర్య అని చెప్పక తప్పదు. మంత్రి ఆయన రాజీనామా అడిగితే ఇవ్వనన్నాడా? అప్పుడు రాజీనామా అడిగితే ఇవ్వనప్పుడు బర్తరఫ్ కు మనం ఆర్డర్ చేయొచ్చు. ఏదేమైనా డిఎల్ రవీంద్ర రెడ్డి గారు ఒక సీనియర్ మంత్రి, కాంగ్రెస్ పార్టీలో నిరంతరంగా పనిచేస్తున్న వ్యక్తి, అధిష్టానంతో నిరంతరంగా మాట్లాడుతున్నాడు. మరి ఏదైనా సంకేతాలు ఇచ్చేది ఉంటే అధిష్టానం డిఎల్ రవీంద్ర రెడ్డి గారికి సంకేతాలు ఇచ్చేది ఉండే, ముఖ్యమంత్రి గారు ఈ చర్య తీసుకుంటే అధిష్టానం ద్వారా చెప్పేదో, ఆయన చెప్పేదో రాజీనామా తీసుకునేది ఉండే. కానీ ఆయన విదేశ పర్యటనలో ఉన్నప్పుడు ఇక్కడ బర్తరఫ్ చేయడము, ఇది కాంగ్రెస్ పార్టీకే మంచిది కాదు, ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. సో ఈ కాంగ్రెస్ పార్టీలో ఈ ఉన్న ధోరణి కూడా ఇది మంచిది కాదు. సో సమన్వయ కమిటీ ఏం చేస్తుంది మరి? అదే అడుగుతాను. సమన్వయ కమిటీ మీటింగ్లో జరుగుతలేదు కదా. ఇలాంటి అవకాశాలు ఉంటాయి, ఈ దూరాలు పెరగకుండా ఉండటానికి ఒక సమన్వయ కమిటీని పెట్టారు. దానికి ఆజాద్ గారు చైర్మన్గా ఉండి, సీనియర్ నేతలు, మంత్రులు, సీనియర్ నేతలు దానిలో సభ్యులుగా ఉండి పార్టీ పరంగా ప్రభుత్వంతో సమన్వయం ఉండాలి. అదేవిధంగా ఏ పథకాలు ఏ విధంగా ఉండాలి, ప్రజలకు ఏ విధంగా మనం చేరువ కావాలి అనే సమన్వయం చేసే కమిటీ ఈ మీటింగ్లే లేవు కదా. ఇలాంటి ప్రస్తావన లేదని అన్నట్టుంటే ఈ సమన్వయ కమిటీలో వాళ్ళు చర్చించేసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ సమన్వయ కమిటీ యొక్క ఈ ఏదైతే నిర్వాహకం ఉందో దాన్నే నిర్వీర్యం చేసే చర్యగా ఇది ఉందని చెప్పక తప్పదు. ఓకే, వన్స్ అగైన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు, నిన్న డిఎల్ వ్యతిరేకత వ్యక్తం చేశాడు ఎన్నో పథకాల మీద. అమ్మహస్తం అనండి, బంగారు తల్లి అనండి, ఎస్సీ ఎస్టీ సప్ అనండి, ఏ విధంగా ఇవన్నీ నిజంగా క్యాబినెట్ కు తీసుకెళ్లి అందరి నాయకులతో, సీనియర్ 35 ఇయర్స్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఓడిపోయిందల్లా 1999, 1985 లో రెండు సార్లు. సో ప్రతిసారి మైదుకూరు నుంచి ఆయన గెలుస్తూనే ఉన్నాడు. ఆయనను పట్టించుకోకుండా మిగతా నాయకులతో చర్చించి ఇలాంటి పథకాలు ప్రకటించారు. ఇప్పుడు మొట్టమొదలు కాంగ్రెస్ పార్టీ ద ట్రాక్ తప్పింది, దారి తప్పింది. అసలు వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ, వెనకటి కాంగ్రెస్ పార్టీకి చాలా భేదాలు ఉన్నాయి. అసలు
పోనీ ఉన్న దాంట్లోనే కానీ సరైన మార్గంలో నడుచుకుందామంటే అసలు అందులో ఉన్న వ్యక్తులకే సిద్ధాంతాలు లేవు. దాంతోటి ఫస్ట్ కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా పెట్టడమే వాళ్ళు చేసిన మొట్టమొదటి తప్పిదం. ఎక్స్పీరియన్స్ ఉందని పెట్టారా, లేక చరిత్ర ఉందని పెట్టారా, పది మందిని కంట్రోల్ చేస్తారని పెట్టారా, పది మందిని సమన్వయంతో తీసుకుపోతారని పెట్టారా, పది మందిని కలుపుకొని పోతారని పెట్టారా, లేక ఆలోచన శక్తి ఉందని పెట్టారా, అసలు ఎందుకు పెట్టారు అంటే వాళ్ళకే తెలియదు, ఢిల్లీలో ఉన్న వాళ్ళకే తెలియదు. ద హోల్ డైరెక్షన్. సో యూఆర్ క్వశ్చనింగ్ ది హైకమాండ్? ఎస్, డెఫినెట్ గా హైకమాండే తప్పు చేస్తున్నది ఈరోజు. అసలు కిరణ్ కుమార్ రెడ్డి చేసిన తప్పులను పాపాలను కూడా ఈరోజు హైకమాండ్ భరించాల్సిన అవసరం కూడా ఉన్నది. బట్ కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా చేపిస్తున్నాడు, కిరణ్ కుమార్ రెడ్డి ఆల్సో రెస్పాన్సిబుల్. డిఎల్ రవీంద్ర రెడ్డి ఈరోజు ఏదైతే చెప్పాడో పథకాలు, సరే బంగారు పథకం కానీ అమ్మ హస్తం కానీ ఇంకా ఇలాంటి పథకాలు ఎన్నో కూడా కేవలము రంగులు మార్చినంత మాత్రమే కాదు కదా. ఇప్పుడు పాత సీసలో ఫైన్, ఆ వ్యతిరేకత ఏంటో, ఆ వ్యతిరేకత ఏంటో ఆయన్ని కలిసి ఆ వ్యతిరేకత వ్యక్తం చేయొచ్చు కదా. డిఎల్ రవీంద్ర రెడ్డి గారు కేబినెట్ లో మినిస్టర్ అండి. కేబినెట్ లో మినిస్టర్ ఉన్నప్పుడు ప్రతి నెలలో ఒకసారి కేబినెట్ అవుతుంది, ఎమర్జెన్సీ ఉంటే రెండుసార్లు కేబినెట్ అవుతుంది. కేబినెట్ మీటింగ్ లో వచ్చినప్పుడు నువ్వు డిఎల్ రవీంద్ర రెడ్డి గారు మీరు చేస్తున్న తప్పు, ఇగో మనం ఈ విధంగా చేస్తున్నాము, నీకేమైనా అభ్యంతరాలు ఉంటే మీరు చెప్పండి అని చెప్పొచ్చు ధైర్యంగా. లేదు నీకు నాకు భేదాభిప్రాయాలు ఉన్నాయంటే ఫైన్, కేబినెట్ లో మీరు స్టెప్ డౌన్ చేయండి అని కూడా చెప్పు. ఫైన్, ఆ అధికారం కూడా ముఖ్యమంత్రి గారికి ఉన్నది. మనిషి కానీ రాజీనామా ఇచ్చిన తర్వాత కూడా ఒక సంవత్సరం లోపల రాజీనామాను యాక్సెప్ట్ చేయకుండా పెట్టడంలో అంతర్యం ఏమిటి? ఇది కిరణ్ కుమార్ రెడ్డి గారు తప్ప, లేక హైకమాండ్ తప్ప? ఈరోజు దానం నాగేందర్ అంటున్నాడు హైకమాండ్ది, హైకమాండ్ చెప్తేనే చేసింది అంటున్నాడు. ఆనం నారాయణ రెడ్డి అంటున్నాడు హైకమాండ్ ఏమీ లేదు అంత కిరణ్ కుమార్ గారు. 2004 ముందు ఎన్నికల్లో వేరే పార్టీలకు ఎందుకు దొంగినట్టు మరి? ఎవరు? దానం నాగేందర్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారు. సరే, ఎనీవే, ఈ విధంగా అసమ్మతి ఉంది, ఈ విధంగా అసమ్మతి ఉంది. ఒకటి, యూ వాంట్ న్యూట్రల్ ఎంపైర్, హూ వాంట్స్ టు టేక్, యూ వాంట్స్ టు గో ఫస్ట్? వేణుగోపాల్ గారు, సి ఐల్ గివ్ యూ వన్ ఇన్స్టెన్స్. ధర్మాన ప్రాసిక్యూషన్ విషయం, కేబినెట్ లో చర్చించాల్సిన విషయాలన్నీ ఒక పద్ధతిలో మినిట్స్ ఒక ఒక పట్టికలో కేబినెట్ కి వెళ్తాయి. కేబినెట్ కి వెళ్ళిన తర్వాత అక్కడ నిర్ణయం అయితే దాని తర్వాత మొత్తం వన్స్ అగైన్ జ్వాలా గారు, వన్స్ అగైన్ ఐ నో యూ విల్ డెఫినెట్లీ సి ఆ విధంగా ఉన్నప్పుడు సి ఆయన చేసిన దాంట్లో ధర్మాన ప్రాసిక్యూషన్ విషయంలో మీరు నిర్ణయం తీసుకున్నారు ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వదని, కేబినెట్ లో ఎక్కడా పొందుపరచలేదు, దాన్ని ఆయన డిసెంట్ పంపించాడు ఎవరికి? చీఫ్ సెక్రటరీ. దాంట్లో తప్పేంటి? ఎస్, దాంట్లో తప్పేంటి? వేణుగోపాల్ గారు, ఐ కమ్ టు యూ జ్వాలా గారు. వేణుగోపాల్ గారు, ఇప్పుడు తప్పు ఏమి లేదండి. ఇందాక మన వాళ్ళు శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు, లేకపోతే కమలాకర్ రావు గారు చెప్పినట్టు, కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్నది, క్రమశిక్షణ అసలు ఎవరు పాటించరు. ఇది డిఎల్ బంగారు పథకం పైన తీవ్ర స్థాయిలో విమర్శనం చేయడం ఎంత ఎస్టీ స్టెప్పో, ఆయన బర్తరఫ్ చేసిన తీరు కూడా అంతే ఎస్టీ స్టెప్. అయితే ఇదన్నిటికీ బర్తరఫ్ చేసే దానికంటే రాజీనామా అడిగి తీసుకుంటే కూడా అదే పరిస్థితి ఎదురయ్యేది. మరి బర్తరఫ్ చేయాల్సినంత కసితో కూడిన చర్య అనవసరంగా తీసుకున్నారని అనుకోవాలి. మరి ఈ రకమైన వ్యవహారానికి హైకమాండ్ ఏం చేస్తుంది? హైకమాండ్ కూడా బాధ్యత వహించాలి. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు హైకమాండ్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసింది, ముఖ్యమైన అంశాలు పార్టీకి అందులో చర్చించి పార్టీకి ప్రభుత్వానికి సమన్వయంతో తీసుకెళ్లాలనేది. కోఆర్డినేషన్ కమిటీ ఒకసారి సమావేశమైందా? సాక్షాత్ కేంద్ర మంత్రి చిరంజీవే పవర్ రేట్స్, విద్యుత్ శక్తి రేట్ల పెంపుదలను వ్యతిరేకిస్తూ సమన్వయ కమిటీలో చర్చించలేదని చెప్పాడు. అట్లనే వరుసగా అనేక ధర్మాన ప్రాసిక్యూషన్ కానివ్వండి, బంగారు తల్లి పథకాలు కానివ్వండి, ఇవన్నీ ప్రతి ఒక్క ముఖ్యమంత్రి హయాంలో కూడా ఇట్లాంటి చర్యలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో డాక్టర్ చెన్నారెడ్డి నా నోటి మాటే జీవం అన్నాడు. ఇట్లా జరుగుతున్నాయి. అయితే ప్రజాగా ఆరో అప్పటికి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చాలా పరిస్థితులు మార్పు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా చైతన్యంతో పార్టీ నాయకులు మాట్లాడుతుంటారు, క్రమశిక్షణ పాటించకపోతుంది. ఈ మొత్తం వ్యవహారానికి అధిష్టానాన్ని నిందించవలసి. ఇప్పుడు అధికార ప్రతినిధి అయిన కమలాకర్ రావు గారు పార్టీ సమన్వయ కమిటీని తప్పుపడతారు, సీనియర్ నాయకులైన శ్రీధర్ రెడ్డి గారేమో సాక్షాత్ వారి ముఖ్యమంత్రిని తప్పుపడతారు. అంటే అదే ప్రజాస్వామ్యం, కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఇంత తీవ్రంగా ఉందని చెప్పేసి ఒక సీనియర్ నాయకుడు ఒక అధికార ప్రతినిధి మనకు బట్టబయలు చేస్తున్నారు. అసలు సంగతి ఏమిటంటే
ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటాం కాదు అక్కడ, క్రమశిక్షణ రాహిత్యం కొంచెం అతిగా ఉంటుంది అంతే. ప్రజాస్వామ్యం అనే ముసుగులో క్రమశిక్షణ రాహిత్యాన్ని సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో. ఇవాళ మీరు ఇందాక ప్రశ్న అడుగుతున్నారు డిసెంట్ నోట్ పంపిస్తే తప్పేంటని. ఎస్, క్యాబినెట్లో ఉన్నంత కాలం నువ్వు ఏమి చేసిన క్యాబినెట్లో జరిగినటువంటి విషయాలు క్యాబినెట్ నాలుగు గోడల మధ్యనే ఉండాలి తప్ప బయటికి రావడానికి వీల్లేదు. క్యాబినెట్లో నువ్వు వ్యతిరేకించిన వ్యవహారం క్యాబినెట్లోనే ఉండాలి. క్యాబినెట్లో నేను డిస్టెంట్ నోట్ ఇచ్చానని బయటకు వచ్చి చెప్పకూడదు. ముందస్తు సమాచారం ఇవ్వరా మీ మంత్రులకు? పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రిన్సిపల్స్ ప్రకారం, సాంప్రదాయం ప్రకారం, నోన ప్రకారం ఎప్పుడు జ్వాలగారు వన్ సెకండ్ ముందస్తు సమాచారం ఇవ్వాలా లేదా మంత్రులకు క్యాబినెట్ లో ఏ అంశాలు? సో అలాంటప్పుడు క్యాబినెట్ ముందస్తు సమాచారం ఇవ్వలేదు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ధర్మాన ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వద్దంటూ మీరు దాన్ని క్యాబినెట్ లోకి తీసుకొస్తారు, దానిపై ఆయన డిసెండ్ నోట్ చీఫ్ సెక్రటరీ తప్పండి. ముందస్తు సమాచారం ఎలా ఉంది? ఎందుకంటే నేను ఐ హ్యాడ్ ది ప్రివిలేజ్ ఆఫ్ అటెండింగ్ ది క్యాబినెట్ మీటింగ్స్. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులో నాకు ఆ ప్రివిలేజ్ ఇచ్చారు క్యాబినెట్ మీటింగ్ జరగడానికి ఒక రాత్రి ముందర సాయంత్రం. ఎస్, క్యాబినెట్ ఎజెండా మొత్తం సీల్డ్ కవర్లలో క్యాబినెట్ అటెండ్ కావాల్సిన అందరికి వస్తుంది. అందులో ఎజెండా పాయింటే ఉంటుంది తప్ప ఫలాంది ఎజెండా పాయింట్ ఉంటుంది. కానీ ఆ ఎజెండా పాయింట్ గురించి జరగబోయే డిస్కషన్ వివరాలు అందులో ఉండవు. అక్కడ డిస్కస్ చేసిన తర్వాత ఎజెండా పాయింట్ లోనే లేదు సార్. ఎజెండా పాయింట్ లోనే లేదు. ఐ హావ్ దట్ డాక్యుమెంట్, ఐల్ గివ్ ఇట్ టు యు. ఎజెండా పాయింట్ లేకపోతే చివరిలో ఏముంటుంది అంటే ఎనీ అదర్ మ్యాటర్ తో పర్మిషన్ ఆఫ్ చైర్ అని ఉంటుంది. ఎనీ అదర్ మ్యాటర్ తో పర్మిషన్ ఆఫ్ చైర్ లోనే సాధారణంగా చాలా సబ్జెక్ట్ వస్తాయి, ఆ సబ్జెక్ట్ డిస్కస్ చేస్తారు. ఒకటి, ఏదేమైనప్పటికీ కూడా మంత్రివర్గంలో నువ్వు సభ్యుడిగా ఉన్నంత కాలం మంత్రివర్గ సమిష్టి బాధ్యతకు, మంత్రివర్గం సమిష్టిగా తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సినటువంటి న్యాయమైన సహజమైన బాధ్యత డిఎల్ రవీంద్ర మీద ఉంది. అది లేకుండా ఆయన అనుక్షణం అనునిత్యం ఎవ్రీడే టైమ్ అండ్ అగైన్ ముఖ్యమంత్రి తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాం, ఓకే. క్యాబినెట్ లో జరిగిన ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాం, ఓకే. డైరెక్ట్ గవర్నర్ కే నోటు పంపిస్తాం. దిస్ ఈస్ నాట్ గుడ్. దిస్ ఈస్ నాట్ ఇట్స్ ఎ బ్యాడ్ టేస్ట్ ఇన్ పార్లమెంటరీ సాంప్రదాయాలకు అనుగుణంగా ఉంది. చేశారా రాజీనామా కోరారు అనేది అది అప్రస్తుతం. బర్తఫ్ చేసినా రాజీనామా కోరినా చేసేటప్పుడు చివరి ఉరి తీసేటప్పుడు చివరి క్షణాల్లో దయచేసి కులాల ప్రస్తావన తీసుకురాకండి ప్లీజ్. ఈ చాలా దయచేసి కులాల ప్రస్తావన ఇది శంకర్రావు కొగరువులు, రెడ్డి రవీంద్ర రెడ్డి కొగరువులు, రామచంద్రయ్య కొగరువులు, ఇది అవసరం. ఇట్ షుడ్ బి అందుకే కామన్ రూల్ ప్రకారంగా ఒక మీరు ఒక మాట అన్నారు కదా సమన్వయ కమిటీ ప్రజాస్వామ్యం ఇవన్నీ కాదు, క్రమశిక్షణ చాలా అవసరం. క్యారెక్టర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అది చాలా లోపించింది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. వెల్ ఇఫ్ వన్ సెకండ్ వన్ స్మాల్ సబ్మిషన్, ఇఫ్ ది ఎంపైర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్పాట్ ఫిక్సింగ్ దెన్ ఐ విల్ ఓపెన్ అప్ ద పబ్లిక్ ఫోన్ కాల్స్. ఓకే, ఒక విషయం సమన్వయ కమిటీని తీసుకుందాం. సమన్వయ కమిటీలో ఎవరు సీనియర్స్ అండి? హూ ఇస్ ద సీనియర్ మ్యాన్? చిరంజీవి ఇస్ ద సీనియర్ కాంగ్రెస్ మ్యాన్? 30 సంవత్సరాల నుంచి ఉన్నాడా? 25 సంవత్సరాల నుంచి ఉన్నాడా? 10 సంవత్సరాల నుంచి ఉన్నాడా? నిన్న కాకమున్న పంచర్ ఉడో కొడతా కాంగ్రెస్ వాళ్ళని అని చెప్పిన వాడిని ఈరోజు సమన్వయ కమిటీలో పెడితే వాట్ డిసిప్లిన్ యూ విల్ గెట్? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా హైకమాండ్ ఇచ్చిన ఇది? కాబట్టి హూ ఇస్ ద సీనియర్, హూ ఇస్ ద జూనియర్, వేర్ ఇస్ ద అసలు ప్రజాస్వామ్యం ఎక్కడుంది అనేది మనకు తెలుస్తుంది అనమాట. క్వశ్చన్ ఇస్ నాట్ వెదర్ జూనియర్ ఆర్ సీనియర్, క్వశ్చన్ చెప్తాను వేణుగోపాల్ గారు, వన్ సెకండ్. క్వశ్చన్ ఇస్ నాట్ సీనియర్ ఆర్ జూనియర్, క్వశ్చన్ ఇస్ హై కమాండ్ హస్ గివెన్ పవర్, అధికారాన్ని ఇచ్చింది ఒక ముఖ్యమంత్రిని చేసింది. ఆ ముఖ్యమంత్రి అందరినీ ఒక నాయకత్వం ఉన్నప్పుడు వాట్ ఇస్ ద లీడర్షిప్ క్వాలిటీ? అందరినీ కలుపుకొని పోవాలి కదా. పథకాలు ప్రకటించారు, బేష్
మంచి పథకాలు ప్రకటించారు. ఆ పథకాలు ఏంటో మంత్రివర్యులతో చర్చించి దాన్ని మరింత పటిష్టపరిచే అవకాశం లేకుండా పోయిందా మీకు? కలుపుకొని పోవటానికి ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా జ్వాల గారు కలిసి రాకపోతే దాన్ని ఎక్స్పోజ్ చేయండి, వాళ్ళని ఎక్స్పోజ్ చేయండి. కలిసి రాలేదు అసలు, మీరు అటువంటి ప్రయత్నమే జరిగినట్టు కనపడడం లేదు కదా. సమన్వయ కమిటీలో ఎందుకు చర్చించలేదు? సమన్వయ కమిటీలో ఎందుకు చర్చించలేదు? దీన్ని లక్ష పథకాన్ని మార్చారు. దీన్ని ఏదైతే రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ 5 ఇయర్స్ నుంచి ఇవ్వాలన్నారా లేదా? మీరు పథకం మంచిదన్నారు మీరు ఈ మాట అన్నారా లేదా? ఒకవేళ జ్వాల గారు వన్ సెకండ్, ఈ విధంగా ఉంటే మీరేమన్నారు ఆ రోజు రెట్రోస్పెక్టివ్ 5 ఇయర్స్ నుంచి ఇస్తే వీళ్ళకి లాభపడుతుంది లేకపోతే వేస్ట్ చెప్పండి మీరు. ఇవ్వాలి ఏ విధంగా ఇవ్వాలి మీరు చెప్పాలి. కేబినెట్ కి తీసుకుని రాలేదు, 4 అవర్స్ లో చెప్పాలి. ముఖ్యమంత్రి చాంబర్స్ కెళ్ళి చెప్పాలి. కమలాకర్ రావు గారు ఉన్నారు, కమలాకర్ రావు గారు కేబినెట్ కి తీసుకొచ్చారా ఆ విషయాన్ని, బంగారు తల్లి విషయాన్ని? తీసుకురాలేదని మంత్రి అంటున్నారు, చర్చ జరగలేదంటున్నారు. సీనియర్ నాయకుడు జానారెడ్డి గారే ప్రశ్నించారు, ఈ విషయాలు చర్చకు రాలేదు, ఈ రోజు అయితే చర్చకు ఉంటుందని, ఈ విషయాలన్నీ ఈ రోజు చర్చకు ఉండేటట్టు ఉన్నాయి. ఇవన్నీ కేబినెట్ లో చర్చించవలసిన అవసరం ఉన్నది. ఏదో 3-4 మంత్రులు మీటింగ్ పెట్టించుకుని నిర్ణయం చేస్తే సరికాదు. అది కూడా ఒక కేబినెట్ నిర్ణయం కాకుండా ఒక పిచ్చాపాటి మంత్రుల యొక్క మీటింగ్ లో నిర్ణయం చేయడం సబబు కాదు అని వాళ్ళు ఓపెన్ గా చెప్పారు కదా. ఇది అందరూ కాలర్ అయ్యా, ఏంటి ప్రశ్న అడగండి. సిగరెడ్డి గారు నమస్తే, నేను మామూలు నుంచి రాకేష్ మాట్లాడుతున్నాను. చెప్పండి. నేను కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, ఎప్పటి నుంచి అభిమానిని. అయితే ఈడ అధిష్టానం తప్పు ఒకటి, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తప్పు రెండు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అధిష్టానంలో పారదర్శక మిస్ అయింది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఏపీకి వెళ్ళి ఢిల్లీకి ఎవరు నేతలు వెళ్ళినా ఎవరి ముందు వాళ్ళ మాట, ఎవరి ముందు వాళ్ళ పాట అన్నట్టుగా ఉంది హైకమాండ్ పరిస్థితి. ఎందుకంటే ఎవరిని కూడా గట్టిగా నిర్ణయం తీసుకునే పరిస్థితిలో హైకమాండ్ లో లేదు కాబట్టి రాష్ట్రంలో ఈ పరిస్థితి ఒకటి. ఎవరు దిక్కులేక సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశారని చెప్పేసి వార్తలు వచ్చినాయి కదా, అందు గురించే సీఎం కిరణ్ కూడా అధిష్టానం బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా ఎవరు దిక్కులేదు, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, కిరణ్ కుమార్ రెడ్డిని మార్చేది లేదు. ఫైన్, యు మేడ్ యువర్ పాయింట్. జ్వాల గారు రెస్పాండ్ టు హిమ్. ఇప్పుడు నేను కాంగ్రెస్ కార్యకర్తనని అంటున్నాడు ఆయన, అంటూనే కిరణ్ కుమార్ రెడ్డి ఎవరి గతి లేక పెట్టారు ఇవన్నీ. నేనేది ఏంటంటే ఎవరు గతి లేక పెట్టారో, లేకపోతే ఉన్న వాళ్ళందరూ అతను ఉత్తముడో అనేటువంటిది అధిష్టానం వాళ్ళ పార్టీ వ్యవహారంగా చూసుకుని పలానవాడిని చేసిందండి. చేసినది గత 2 సంవత్సరాలుగా ఆయన పరిపాలన చేస్తూనే ఉన్నాడు. గతంలో చేసిన ముఖ్యమంత్రి పాలన కంటే తక్కువ ఎక్కువ అని కాదు. ముఖ్యమంత్రిగా ఒక బాధ్యతలు ఇచ్చిన తర్వాత నిర్ణయాలు చేసుకుంటే అధికారం ఉంటుందా ఉండదా ముఖ్యమంత్రికి? ఒక కేబినెట్ లీడర్ గా, ప్రతి విషయాన్ని మీరు చర్చించాల్సిందే అంటే కెప్టెన్స్ ఇస్తారు కూడా క్రికెట్ కి. కెప్టెన్స్ ఇచ్చిన తర్వాత ఆ ఫీల్డింగ్ అంతా ఏర్పాటు చేసుకుంటే అధికారం ముఖ్యమంత్రికి ఇస్తారా, లేకపోతే అక్కడ కూర్చొని అధిష్టానం కరెక్ట్ చెప్పాడు. క్రికెట్ లో కెప్టెన్ ఉంటాడు, కెప్టెన్ కు కొన్ని అధికారాలు ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్యలో కెప్టెన్ కూడా స్పాట్ ఫిక్సింగ్ మాట్లాడుతున్నారు. ఈ కిరణ్ కుమార్ రెడ్డి కెప్టెన్ గా వ్యవహరించడం లేదు అనేది పెద్ద ఆరోపణ. అయ్యో, కెప్టెన్ గా వ్యవహరించడం లేదు, కెప్టెన్ సారి హైకమాండ్ తోటి పోయి పర్మిషన్. ఇప్పుడు చూడు, డిఎల్ రవీందర్ రెడ్డిది రాజీనామా ఇచ్చి 1 సంవత్సరం అయింది, 6 నెలలు అయింది అనుకోండి, ఎందుకు ఆమోదించలేదు? ఎందుకు పిలిపించి మాట్లాడలేదు? కనీసం ఎందుకు పిలిపించి మాట్లాడలేదు? ముఖ్యమంత్రి ప్రెరోగేటివ్ ఇస్ ఆల్సో టు బర్తరఫ్ చేయడం. వితౌట్ షో కాజ్ నోటీస్, వితౌట్ ఆస్కింగ్, షో కాదండి, కేబినెట్ వివరణ అడగాల్సింది ఒకటి. వేణుగోపాల్ గారు, కేబినెట్ బాల గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి జాగీర్ కాదు, అప్పగించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు పార్టీ ఆయనకు బాధ్యతలు అప్పగించిన తర్వాత. యు కెనాట్ హైజాక్ దిస్ డిబేట్ ఫర్ ద సేక్ ఆఫ్ కిరణ్ కుమార్ రెడ్డి. యు హావ్ టు లిసన్ టు ది అదర్ వాయిస్ ఆల్సో. వేణుగోపాల్ గారు,
నాయకత్వంలో ఉన్న వాళ్ళు మంత్రివర్గంలో చర్చించవలసిన ముఖ్యమైన అంశాలు వేరే ఉంటాయి, తన సొంతంగా నిర్ణయం తీసుకునే అంశాలు వేరే ఉంటాయి. ఉదాహరణ వినండి, ఎవరినైనా అపాయింట్ చేయాలనుకుంటే అది ముఖ్యమంత్రి పిరాగెట్టు, దానికి మంత్రులు అడగాలి. ఎవరు చేస్తారు అదే హైకమాండ్ చెప్తే వీళ్ళ మంత్రులు వస్తారు. హైకమాండ్ అయ్యా అడగండి ప్రశ్న. సార్ నమస్తే సార్, చెప్పండి. సార్ సార్ నేను కర్నూలు నుంచి అడ్వకేట్ సార్ మాట్లాడేది. చెప్పండి సార్. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి డిఎల్ రవీంద్ర రెడ్డిని తొలగించాడు కదా సార్, అదే విధంగా ఈ కలంకిత మంత్రులను సుప్రీంకోర్టు ఏదైతే సాధికార కమిటీ ఇచ్చిందో ఆ మంత్రులను కూడా తొలగించాలి కదా. ఇంకో విషయం ఏమంటే సార్, ఇప్పుడు ఈ డిస్మిసల్ అనేది ఏదైనా అర్జెన్సీ ఉన్నా లేకపోతే ఏమైనా కాన్స్టిట్యూషనల్ సంక్షోభం ఉన్నా ఏదో పెద్ద తప్పు జరిగినా ఉన్నప్పుడు ఆ సందర్భంలోనే గవర్నర్ కు రెఫర్ చేస్తారు, కానీ ఆయన ఏదో పర్యటనలో ఉన్నప్పుడు వితౌట్ గివింగ్ షో కాల్స్ టు హిమ్ హౌ కెన్ చీఫ్ మినిస్టర్ డిస్మిసల్? డాక్టర్ శ్రీధర్ రెడ్డి మన జ్వాల గారు చెప్పారు, అలాగే ఇప్పుడు ఏమంటున్నాంటే హీ కెన్ హీ హాస్ ద ప్రియారిటీ టు డిస్మిస్ అంటారు. డిస్మిసల్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది డ్రాపింగ్. డ్రాపింగ్ ఇది ఏంటంటే ఒక ప్రాసెస్ ఉంటుంది దానికి, దానికి ముఖ్యమంత్రి గారు పిలిచి ఆఫ్టర్ ఆల్ హీఈస్ నాట్ ఫ్రమ్ డిఫరెంట్ పార్టీ, బీజేపీ కాదు, ఇంకో పార్టీ కాదు, ఇంకో పార్టీ కాదు. ముప్పై ఐదేళ్ళుగా కాంగ్రెస్ లో ఉన్నాడు, 35 ఏళ్ళ కాంగ్రెస్ గా ఉండి కాంగ్రెస్ లో 78 నుంచి కాంగ్రెస్ లో ఉన్నాడు. 78 ఇండిపెండెంట్ గెలిచాడు, 83 నుంచి కాంగ్రెస్. 83లో ఎన్టీ రామారావు టైంలో కూడా ఆయన కాంగ్రెస్ లో వచ్చాడు. కాబట్టి ఒక సహనము సమన్వయం ఉండాలి, అసలు కనీసం ఆయన అడగాలి, మాట్లాడాలి. ప్రపంచంలో కూడా ఏదైనా ఉండని బట్టి ఇప్పుడు ఒక 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ లో ఉన్నవాడిని నువ్వు ఎట్లా ట్రీట్ చేస్తావు, నిన్నొచ్చిన వాడిని ఎట్లా ట్రీట్ చేస్తావు, ఇవన్నీ తరతమ భేదం లేకుండా నీవు అసలు ప్రయత్నం చేస్తున్నావు అంటే నీ కాంగ్రెస్ లో అసలు కాంగ్రెస్ లో నీకు పట్టు లేదా, కాంగ్రెస్ మీద ఇష్టం లేదా? ఈరోజు కాంగ్రెస్ అధపాతాళానికి పోవడానికి కారణాలు ఎవరు? ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే చాలా వరకు రెస్పాన్సిబుల్. సరిగ్గా చెప్పారు శ్రీధర్ రెడ్డి గారు, అనుభవంతో చెప్పిన వాస్తవము. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన్నే చెప్పాడు, నన్ను అధిష్టానాన్ని నిర్ణయం చేస్తే నేను ముఖ్యమంత్రి అయ్యాను, అధిష్టానం కనసన్నల్లో మెదులుతా అన్నాడు. మరి రవీంద్ర రెడ్డి గారు కూడా అధిష్టానం నిర్ణయించిన మంత్రి. మరి అధిష్టానం వాస్తవానికి ఏంటిదంటే ఈ రోజు మేము మా అధిష్టానాన్ని ప్రశ్నించవలసిన అవసరం ఉన్నది. మీరు డిఎల్ రెడ్డి రవీంద్ర రెడ్డి గారితో నిరంతరంగా చర్చలు జరుపుతూ ఆయన మీతోటి కాంటాక్ట్ లో ఉన్నాడు, మరి అతిగా మాట్లాడినట్టుంటే అతిగా చేసినట్టుంటే ఆయనతోటి ఆయనను మీరు కంట్రోల్ చేయవలసిన అవసరం ఉండే, ఆయనకు సలహా ఇవ్వాల్సిన అవసరం ఉండే, మితి మీరితే రాజీనామా తీసుకోవాల్సిన అవసరం ఉండే. జ్వాలా గారు చెప్తున్నారు ఆయనకు అధికారం ఉండదు ముఖ్యమంత్రి కనుక భద్రం ఇయ్యచ్చు. ఇదేమి డిక్టేటర్షిప్ అండి? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఏదో ఎన్టీ రామారావు పార్టీ ముఖ్యమంత్రి కాదేనా? మేమందరం సమన్వయంతో ఉండవలసిన అవసరం ఉందని చెప్తున్నాము, కాంగ్రెస్ పార్టీ ఇంట్రెస్టులు ఇవన్నీ అవసరం ఉందని చెప్తున్నాము. జ్వాలా నరసింహరావు గారు అటువంటి సలహాలతోటి మా ముఖ్యమంత్రి గారి పొరపాట్లు తప్పులు చేస్తున్నాడని చెప్పక తప్పదు. ఇలాంటి సలహాదారులను దూరంగా ఉంచాలని పార్టీ పరంగా మేము తప్పకుండా పార్టీలో చర్చ చేస్తాం. ఇలాంటి వాళ్ళను ఛానల్లో పంపించేసేసి ముఖ్యమంత్రి పవన్ గారు కలుపుకుంటూ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తున్నారని మా పార్టీ పరంగా చెప్పే రమణాకర్ రావు గారికి ఎక్కడి నుంచి వచ్చిందో ఇన్ఫర్మేషన్ ముఖ్యమంత్రికి సలహాదారు అనేది కానీ అది చాలా పూర్తిగా అబద్ధం, సత్యదూరం. రెండోది ఏంటంటే నేను అనేది ఏంటంటే అధిష్టానం తప్పు చేస్తున్నదాన అంటే నేను ఒప్పుకుంటాను. అధిష్టానం ఏం చేస్తుందంటే ప్రతి రాష్ట్రంలో కూడా ఒకవైపు ముఖ్యమంత్రి వర్గాన్ని మరోవైపు అసమ్మతి వర్గాన్ని రెచ్చగొడుతూ ఇద్దరి మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నది అధిష్టానం. అలాంటి అధిష్టానం చెప్పి తప్పపట్టచ్చు కానీ నష్టపోయేది ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఆయన ఏడాది పాటు చూసి సఫోకేట్ అయిపోయినాడు. లాభం లేదు ఈ మంత్రి వల్ల మంత్రివర్గండి. ప్రశ్న ఉత్తరప్రదేశ్ అయ్యా మీ టీవీ వాల్యూమ్ చేసి వాల్యూమ్ తక్కువ చేసి అడగండి ప్రశ్న. టైం వేస్ట్ అయితే షూట్ యువర్ క్వశ్చన్ సార్.
హలో నమస్కారం సార్. అడగండి సార్. మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫునే కొత్త కొత్త ఇది పథకాలు ప్రకటించుకుంటూ పోతానే ఉన్నారు తప్పించి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి సార్ అని అడగండి ప్రశ్న. ఈ పథకాలు ఏవి కూడా ఇప్పుడు ముఖ్యంగా రైతులకి రుణమాఫీ రుణం ఇది వడ్డీ మాఫీ అన్నారు. ఎక్కడ కూడా ఏ బ్యాంక్ లో కూడా వడ్డీ మాఫీ కాకుండా మామూలు పూర్తిగా కట్టించుకుంటున్నారు. ఇప్పుడు జ్వాలగారు ఒక మాట అన్నారు చాలా కరెక్ట్ గా చెప్పారు. మరి ఎట్లా ఆయనకి ఇప్పుడు సీఎం గారు చాలా ఫ్రస్ట్రేషన్ కి వచ్చారు, సఫకేషన్ లో ఉన్నారు కాబట్టి ఇలా చేస్తున్నారు అనేది మాట. సఫోకేట్ చేస్తుంటే ఏం చేస్తారు? ఆల్ లీడర్షిప్ క్వాలిటీస్ జ్వాలగారు, లీడర్షిప్ లక్షణాలు ఏంటి? నాయకత్వ లక్షణాలు లక్షణాలు పార్లమెంటరీ సంప్రదాయాలకు అనుగుణంగానే ఆయన డిస్మిస్ చేశాడు. అది నేను చెప్తున్నాను. మాట్లాడగానే ఫ్రస్ట్రేషన్ అనేది frustration has no place in political life and also leadership. Kamalakar garu nayakatvamlo anta shantigam undali, enta duradrushtito undali, samanvayamto undali, appude ee nava daniki chertundi. Exactly. అది కాదు, మీరు ఒక పక్క సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తారు, అందరితో ఇప్పుడు డిప్యూటీ సీఎం ఢిల్లీ పోతే ఆయనతో చర్చలు జరుపుతారు, జానారెడ్డితో జరుపుతారు, ఇంకోటితో జరుపుతారు, ఇక్కడ మళ్ళా ముఖ్యమంత్రితో జరుపుతారు, బర్తరఫ్ అంటారు. మరి ఇప్పుడు బర్తరఫ్ కు మీరు అధిష్టాన వర్గం అనుమతి ఇచ్చిందా లేదనే తేలిపోతే ఇదంతా ఇది డిస్కషన్ ఉండదు. అధిష్టాన వర్గం అధిష్టాన వర్గం వన్ మినిట్ ఒక నిమిషం అధిష్టాన వర్గం క్లియర్ కట్ సిగ్నల్స్ అవుట్ అవుట్ జ్వాలగారు ఏమంటున్నారు, అధిష్టానం అండలేకుండా బర్తరఫ్ అనే ప్రసక్తే లేదంటున్నారు. ఓకే ఫైన్, ఆ విధంగా ఉన్నప్పుడు ఆయన విదేశీ పర్యటన అంటే డిప్లొమాట్ పాస్పోర్ట్ ఎంతో అత్యున్నతమైన పాస్పోర్ట్ తో ఆయన అక్కడికి వెళ్తాడు. ఆయన వచ్చిన తర్వాత బర్తరఫ్ చేయొచ్చు కదా, అప్పుడే ఎందుకు చేయాల్సిన పరిస్థితి? ముఖ్యమంత్రి బర్తరఫ్ చేయకుండా కనీసం మర్యాదగా రాజీనామా అడిగి తీసుకోవచ్చు. ఆయన రాజీనామా ఇవ్వనంటే అప్పుడు బర్తరఫ్ ఈ విషయం ఎవరు మాట్లాడలేదేంటి? బర్తరఫ్ చేయొచ్చు. శంకర్ రావును బర్తరఫ్ చేస్తే ఒక్కరు కూడా నోరెత్తలేదేంటి? శంకర్ రావు వ్యవహారం శంకర్ రావు గారిని ఎందుకని లేదు. వాళ్ళు ఏ ఛానల్ పోయారు మీరు అని చూసారా? సో మచ్ ఆఫ్ దిస్ థింగ్. మళ్ళీ ఇప్పుడు గూగుల్ చేస్తే మీరు ఆన్సర్ చేయలేరు. వేణుగోపాల్ గారు, నేను ఆన్సర్ చేయలేనా? వేణుగోపాల్ గారు, శంకర్ రావు వ్యవహారము డిఎల్ వ్యవహారం ఒకే రకంగా లేదండి. శంకర్ రావు వ్యవహారము డైరెక్ట్ గా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వడం చాలా రోజులుగా ఆయన ముఖ్యమంత్రికి వ్యతిరేక స్టేట్మెంట్ పథకాల మీద మాట్లాడు. పథకాల మీద విమర్శించడం తప్పే. పథకాల మీద బంగారు తల్లి పథకం మీద అంటుంటే ఇంకేంటండి? బంగారు తల్లి పథకం మీద తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆ విమర్శ బహిరంగంగా కాకుండా పార్టీ వేదికల మీద చేస్తే బాగుండేది. కానీ అంత మాత్రాన్ని బర్తరఫ్ చేయడం కూడా సమంజసంగా లేదు. శంకర్ రావు డిఎల్ రవీందర్ రెడ్డి అయినా మరొకరైనా ఎవరైనా ఎవరి పట్ల అయినా గానీ ముఖ్యమంత్రి ఒకే విధంగా ప్రవర్తించడం అవసరం. ఎవరు మాట్లాడినా ఎంత మాట్లాడినా నాయకత్వ లక్షణం, ఎంత వ్యతిరేకంగా మాట్లాడినా అబ్సల్యూట్లీ ఎంత వ్యతిరేకంగా మాట్లాడినా ముఖ్యమంత్రి తన పద్ధతిలో సమన్వయంతో తను రాజీనామా అడిగి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, మాట్లాడి తీసుకోవాల్సిన అవసరం ఉంది శత్రువైనా గానీ. కానీ ఆ పద్ధతి చేయకుండా శంకర్ రావును కూడా డిస్మిస్ చేశారు. ఓకే ఫైన్, లాస్ట్ వన్ పాయింట్. ఇక్కడ హైకమాండ్ గురించి ఏదో మాట్లాడారు వీళ్ళు. హైకమాండే ఒకవేళ అంటే జాలగారు చెప్పారు ఇప్పుడు హైకమాండే దీనికి ఆమోదం వచ్చిందని. హైకమాండ్ హాజ్ నో బిజినెస్ టు ఇంటర్ఫియర్ ఇన్ స్టేట్ అఫైర్స్ టు డిస్మిస్ ఆర్ డిస్మిస్. కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ విధి విధానాలు తెలిసి అధిష్టానం పాత్ర తెలిసి అధిష్టానం ఏం చేస్తుందో యూ డోంట్ నో ద ఇన్సైడ్ స్టోరీ. అవ విదేశాల్లో ఉన్నప్పుడు బర్తరఫ్ చేయమని ఏ అధిష్టానం చెప్తుంది? ఏ అధిష్టానం చెప్తుంది? హైకమాండ్ హాజ్ నాట్ టోల్డ్, హాజ్ నాట్ డైరెక్టెడ్ శ్రీధర్ రెడ్డి గారు వైఖరి ఎట్లుందంటే అత్తను కొలుచుకోమని కోడలు దోచుకోమన్నట్టు ఉంటదండి.
అసమ్మతి వర్గం నాయకులతో మాట్లాడుతుంది, ముఖ్యమంత్రితో మాట్లాడుతుంది, మంత్రులతో మాట్లాడుతుంది, అసమ్మతి వర్గం నాయకులతో గంటలు గంటలు డిస్కషన్ జరిపి ఈ రకమైన ఒక రకంగా వీళ్ళని ఎంకరేజ్ చేయడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం స్పష్టంగా ఎందుకు ఈ రకంగా చేయాలి పరిపాలన అని చెప్పొచ్చు కదా. ఓకే, హైకమాండ్ హాజ్ నో బిజినెస్ అని చెప్తున్నారు. సమయం లేదు, ఒకటి వన్ మినిట్. జ్వాల గారు ఒక మాట చెప్పారు, ఏదో ఒక దాంట్లో ఇరికిచ్చి ముఖ్యమంత్రిని తీసేయడానికి కూడా ఒక పని పన్నాగం కూడా ఎందుకు కాకూడదు ఇది హైకమాండ్ అనేటటువంటి ఒక అనుమానం కూడా వస్తుంది. వేణు గారు సమయం లేదు, ఐ ప్రామిస్ యూ, I'll promise you, we'll take up this debate tomorrow also. Okati asammati alpapeedananga mari vaigunanga marindi ika evariki bhibatsanni srushtinchanando vechi chudalsindi. I'll see you tomorrow. Thiran daatinda asammati emi kada. I'll see you tomorrow. Good day and goodbye.